ఏం డ్రైవింగ్ అండి బాబు, ఒళ్ళంత పచ్చడైపోయింది. ఏంట్రా ఏదో సౌండ్ ఎవరి బాడీలకు తగిన సౌండ్ ఆడకు వస్తా? హైదరాబాద్ లో జరిగిన ఇన్స్పెక్టర్ హత్య ప్రొఫెషనల్ కిల్లర్ పనే అని పోలీసులు భావిస్తున్నారు. హత్య కావింపబడ్డ ఆఫీసర్ కు పలు ల్యాండ్ సెటిల్మెంట్లతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ హత్య క్రైమ్ ఎక్కువైపోయింది. పొద్దున్నే మర్డర్ న్యూస్, అప్సెట్ అయిపోయింది. పొద్దున్నే మొదలట్లేదు సార్, రాత్రి నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ పర్సనాలిటీ వేసుకుని నా మీద దాడి చేయబోతే అక్కడ ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. వెళ్ళి సాల్వ్ చేయొచ్చు కదా. ఏంటి ప్రాబ్లం? వెహికల్ దిగబడింది. పక్కరండి. ఏయ్, ఇక్కడున్నది సినిమా, మీరే హెల్ప్ చేస్తారు పిల్లకాకులు. తప్పుకోండి తప్పుకోండి, మీరు కానివ్వండి. బా, ఊళ్ళు హోనమైపోయింది. నాకైతే ఆ ఫ్లైట్ జర్నీ బాగా బోర్ కొట్టేసింది. బస్ జర్నీ సూపర్ గా ఎంజాయ్ చేశాను. జై బజరంగ బలే. ఆయనే కదా మీ అంకుల్. హే, ఎలా కనిపెట్టు? గాడ్స్ గిఫ్ట్ పర్సనాలిటీ. ఏ సినిమావా? ఏరా, ఇంత వీక్ అయిపోయేంటి? సరదాగలేరా? ఇదే నా ఫ్రెండ్ మామా శైలజ. ఏమో బంగారం, ప్రయాణం బాగా జరిగిందా? సినిమావా, తన మేనవాళ్ళు వస్తుందని చెప్పాడు ఈ అమ్మాయినా? చూడు బంగారు, తను ఫోన్లో నాకు అంతా చెప్పింది. ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో రామాపురం అని ఒక ఊరుంది, అక్కడ నా రిసార్ట్స్ ఉన్నాయి. మీరు సరదాగా రిలాక్స్ అవడానికి చాలా అద్భుతమైన ప్లేస్ అది. మనం అక్కడికి వెళ్తున్నాం, ఓకేనా? ఓకే. చూడు బంగారం, నన్ను అంకుల్ అని పిలిస్తే పరాయి వాళ్ళగా అనిపిస్తుంది. నన్ను అందరూ సినిమా అని పిలుస్తారు, నువ్వు కూడా అలాగే పిలవాలి. అలాగే సినిమా. రండి. మా శైలు, ఇదే మీరుండే రూమ్. మీరు తొందరగా రెడీ అయితే సైట్ సీయింగ్కి వెళ్ళచ్చు. ఓకే. అదరా. సారీ రా, అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. వాట్? అర్జెంట్గా ఇంటికి వెళ్తున్నావా? ప్లీజ్ రా, చాలా ఇంపార్టెంట్. నీ ముందే కదా ఫోన్ వచ్చింది. నాతో పాటు ఈ 7 డేస్ ఉంటానన్నావు కదా, ఇప్పుడు సైట్ సీయింగ్ కూడా బయలుదేరుతామన్నావు. అంతలోనే ఇంపార్టెంట్ కాల్ ఏంటి? పెళ్లి చూపులంట. పెళ్లి చూపులా? అంటే నచ్చితే చేసుకుంటావా? అవును. మరి అమ్మాయి జీవితం తనకేంటి? తనకేంట? ఏ హక్కుతో ఈ అమ్మాయి జీవితంలో ప్రవేశించావు? ఏ హక్కుతో తన మదిలో ఆశలు నింపావు? ఏ హక్కుతో తన హృదయాన్ని గాయపరిచి వెళ్ళిపోతున్నావు? ఈ అమ్మాయి కురాలు ఏదైనా అగాయిత్యం చేసుకుంటే ఎవరిది బాధ్యత? రెస్పాన్సిబిలిటీ నీది కదా. ఏంట్రా గొడవ? ఏం జరిగింది? తను ఊరెళ్తున్నానంటుంటే గొడవ పడుతున్నాడు. నేను గొడవ పడుతున్నది తను ఊరెళ్తున్నందుకు కాదు. ఈ అమాయకురాన్ని మోసం చేసి వీడింగ్ పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. వాడా నీకలా చేయర్లేండి. మా బావగారికి ఏదో తలస్నానం చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. తీసుకొచ్చాడు.